నేను ఉన్నది కూడా మీకు, నా జీవితకాలం ఈరోజు మాటిస్తున్నాను, రణస్థలంలో మాటిస్తున్నాను మీకు ఈరోజు. మూడో తీర్మానంగా తీసుకోండి, నా కడశ్వాస వరకు, చివరి శ్వాస వరకు నేను రాజకీయాలని వదలను, మిమ్మల్ని వదలను. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు, ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్ అంటాడు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. ఎవరున్నారు ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు చెప్పండి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు ఉండాలి. ఒకటి, వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి. అతని ఇంట్లో డబ్బులు కానీ, అతని తిండి కానీ, అతని బట్ట ఖర్చులు కానీ, అతని పిల్లల ఖర్చులతో సహా వాళ్ళు చూసుకోవాలి. లేదా అతనికి పిత్ర ఒక ఏమంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు. అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే. ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ, చిదంబరం లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు డబ్బులు సంపాదించి రాజకీయం చేస్తారు పక్కన. అలాగే నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను, నేను సినిమాలు చేయాలి, నాకు వేరే దారి లేదు. నేను ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి కాంట్రాక్టులు చేయలేను. కాంట్రాక్టులు చేస్తే రాజకీయ నాయకులకు ఓకే, కానీ సినిమాలు యాక్ట్ చేస్తే రాజకీయ నాయకులు కాదంటే ఎట్లా, అలాగే ఎలా కుదరద్ది. నేను అనుకుంటాను, నేను నా పని నేను చేస్తాను, కానీ ఇది నా దేశానికి, నా సమాజానికి నేను ఇచ్చే సమయం. ఆ రోజు వస్తుందని అనుకుందాం, డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజు నేను మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను ఆ రోజు. నేను ఈరోజు మీతో మాట్లాడటానికి ఒకసారి సమస్యలు ఏమున్నాయి, ఉత్తరాంధ్ర వెనుకబడతానం ఏంటి, మనం భవిష్యత్తుని ఎలా చూడాలి, అసలు మన భవిష్యత్తుని ఛిద్రం చేస్తున్నా కాలరాస్తున్న శక్తులు ఎవరు, ఎందుకు వీళ్ళు ఇలా మనకి చేశారు, మనం చెయ్యాల్సిన తక్షణ కర్తవ్యాలు ఏంటి, దాంట్లో భాగంగా మీరు చెయ్యాల్సినవేంటి, ఒక పార్టీగా నేను చెయ్యాల్సినవేంటి, మా నాయకులు చేయాల్సిన ఏంటి, జన సైనికులు వీర మహిళలు చేయాల్సినవేంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో మాట్లాడుకోబోయే ముందు స్థూలంగా రాష్ట్ర విభజన జరిగి దగ్గర నుంచి ఈరోజు దాకా జరిగిన సంఘటనలు మీకు తెలుసు. 2019 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి సమీక్ష చేసుకుంటే